హై ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మద్యం ధరలని భారీగా తగ్గించింది. 20% మేర ధరలు తగ్గనున్నాయి. సో ఎందుకు మద్యం ధరలని తగ్గించింది ఏపీ ప్రభుత్వం తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. అయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. ఇక ఇరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్ అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లలో హేతుబద్ధతను తీసుకువచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్ అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధత తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ రకం మద్యం 5 నుంచి 12%, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20% వరకు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యం రాష్ట్రంలో నాటుసారా తయారీని అరికట్టేందుకు ధరలు తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37% మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20% తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36%, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 36% తగ్గనుంది. మొత్తంగా బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. సో ఇది వాళ్ళ వీడియో లైక్ చేయడం లైక్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.